అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయ్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి లేదా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరికి, మనుషులన్నా ఉద్యోగస్తులన్నా భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, వాళ్ళంటే ఒక వ్యతిరేకత, స్వార్థం. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని ఇన్ని విధాలు పెడుతుంది ప్రభుత్వం, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మంత్రి స్థానాల్లో ఉండి రోజవ్వ పర్యటక శాఖ మంత్రి ఇచ్చి పర్యటక శాఖను అభివృద్ధి చేయంటే ఆమె ఎంతసేపు తన కుటుంబ అభివృద్ధి కోసం పర్యటక శాఖ ఆమె పర్యటిస్తాను తప్ప పర్యటక శాఖలో అప్పుడప్పుడు వెళ్ళి ఎక్కడ స్థలాలు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఏ కబ్జాలు చేస్తాం, ఏ కొండలు ఖాళీగా ఉన్నాయి, ఏ బీచ్ల దగ్గర వ్యాపారాలు పెడతాం, ఏ టెండర్లు ఎవరికి ఇద్దాం, ఇదే పనిలో ఉన్నారు తప్ప పర్యటక శాఖని ఈరోజు 18వ స్థానానికి 10వ స్థానానికి తీసుకెళ్లిపోయిన చరిత్ర ఉన్న మంత్రి. ఒకటే అంటున్నావు, ఈ రోజవకి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా, లేదు ఒళ్ళుతో బలిసితో పాటు నీ బుర్ర కూడా బలిసిందా? అసలు ఎంత అహంకారం అంటే, నిన్న దినం మనం చూసుంటాం, ఆయన ఒక బీచ్కి వెళ్తే ఆ బీచ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన అధికారి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, సాటి మనిషిగా, అతనేం నీ భర్త సెల్వమణి కాదు కదా, అతని దగ్గర చెప్పులు ఇచ్చి మోపించడం ఏంది, ఎంత బాధాకర విషయం. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఏంది అహంకారం, నువ్వు మంత్రి పదవి ఇంకా జీవితాంతం ఉంటావు అనుకుంటున్నావా? ఈసారి ఎమ్మెల్యే సీటు లేదు, ఇంకా మంత్రి సీటు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్గా ఇంకా 9-10 నెలలే, తర్వాత నీ భవిష్యత్తు, నీ జీవితం అంటే తెలుసుకో. అంతేకాని మనుషుల్ని చిన్న చూపు చూడడం, ఉద్యోగస్తుల్ని బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదవా? ఒకటే చెప్తున్నా, మీరు జనసేన పార్టీ తరఫున మీరు చేసింది తప్పు, దానికి మీరు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రజలే చెప్తారు, అధికారులు చెప్తారు, మీ ఇష్టం. మేము ఒకటే చెప్తున్నాం, ఇల్లు వాంటి ఇటువంటిది కానీ ఇంకోసారి కానీ తీరు మార్చుకోకపోతే, ఈ అహంకారంతో బలిసి కొట్టుకుంటే ఖచ్చితంగా మీ బలుపు తగ్గించే అంత పని మేము చేస్తాం. ఈ తిరుపతిలో కాదు, ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ఎక్కడ తిరిగితే అక్కడ ముట్టడిస్తాం. తీరు మార్చుకోండి. ఏమంటే అధికారం మీ చేతిలో ఉంది కలిసి ఉద్యోగస్తుల్ని, మనుషులు లెక్క లేకుండా ప్రవర్తిస్తారా? కబడదారు రోజవ్వా.